హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ డెన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనకి ఎన్సీఈఆర్టీలో మనకి డిప్లొమా అంటూ ఒక లేటెస్ట్ నోటిఫికే నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ మనకి ఎన్సీఆర్టీ ఉంటుంది కదా దాంట్లో డిప్లొమా అంటూ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇక మన టాపిక్లోకి వెళ్దాం ఇక్కడ చూడండి నేషనల్ కౌన్సిలింగ్ ఫర్ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వారు ఎన్సీఆర్టీ వారు ఉన్నారు కదా ఇందులో డిప్లొమా కోర్స్ ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సో చూస్తున్నారు కదా ఈ యొక్క డిప్లొమా కోర్స్ అనేది గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సంబంధించిన ఈ యొక్క ప్రోగ్రామ్ గాను ప్రవేశానికి నోటిఫికేషన్ అనేది విడుదల చేసిందంట సో ఈ యొక్క ఎన్సీఆర్టీ సంస్థ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ అండ్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకి దీనికి సంబంధించి ఇది నిర్వహిస్తుందంట ఈ యొక్క కోర్సుని స్కూల్ టీచర్స్ టీచర్ ఎడ్యుకేటర్స్ స్కూల్ అడ్మినిస్ట్రేటర్స్కు ఈ కోర్సు బాగా ఉపయుక్తంగా ఉంటుందంట సో న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సహా అజ్మీరు భూపాలు భువనేశ్వర్ మైసూర్ షిలాంగ్ ఆర్ఐ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్లలో ఈ యొక్క ప్రోగ్రామ్ అందుబాటులో ఉందన్నమాట మొత్తంగా సీట్లు వచ్చేసరికి యాభై ఉన్నాయంట ఇది హిందీ ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఎంచుకోవచ్చు అనమాట ఇకపోతే ఈ యొక్క కోర్సు చూసుకున్నట్లయితే ప్రోగ్రామ్ వ్యవధి ఈ యొక్క డిప్లొమా వ్యవధి అనేది వన్ ఇయర్ ఉంటుందంట ఇందులో మూడు దశలు ఉన్నాయంట మొదటి దశ ఏమో గైడెన్స్ సెల్ఫ్ సెల్ఫ్ లెర్నింగు దీనిని డిస్టెన్స్ విధానం నిర్వహిస్తారనమాట అదేవిధంగా దీని వ్యవధి ఆరు నెలలు ఉంటుందంట రెండో దశలోనేమో మూడు నెలల పాటు ఇంటెన్సివ్ ప్రాక్టీస్ ఉంటుందన్నమాట దీన్ని ఫేస్ టు ఫేస్ విధానంలో నిర్వహిస్తారంట మూడో దశలో మూడు నెలలు ఉంటుందంట ఇది ఇది హోమ్ టౌన్ ఇంటర్న్షిప్ ఉంటుందంట ప్రోగ్రాంలో భాగంగా అసైన్మెంట్లు ప్రాక్టికల్ వర్క్లు పోర్ట్ఫోలియో ప్రిపరేషన్ ఇంటర్న్షిప్ ప్రాజెక్టు రాత పరీక్షలు అనేది ఇందులో ఉంటాయన్నమాట ఈ దశలో ఇంట్రడక్షన్ టు గైడెన్సు కౌన్సిలింగ్ ప్రాసెస్ అండ్ స్ట్రాటజీస్ గైడెన్స్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ అడ్జస్ట్మెంటు కెరీర్ డెవలప్మెంట్ కెరీర్ ఇన్ఫర్మేషన్ ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగు అసెస్మెంట్ అండ్ అప్రైజల్ ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ బేసిక్ స్టాటిస్టిక్స్ ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ గైడెన్స్ ఇన్ యాక్షన్ స్పెషల్ కన్సర్న్స్ ఇన్ కౌన్సిలింగ్ డెవలప్మెంటల్ హెల్త్ అండ్ కోపింగ్ స్కిల్స్ వంటి అంశాలపై వివరణాత్మకమైన తరగతులు అనేవి ఉంటాయన్నమాట సో దీనికి సంబంధించి అర్హతలు చూసుకుంటే డిగ్రీ పూర్తి చేసిన ఉపాధ్యాయులు టీచింగ్ డిగ్రీ ఉత్తర్ణతతో పాటు కనీసం రెండేళ్ళ అనుభవం ఉండి ప్రస్తుతం వృత్తులు కొనసాగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట ద్వితీయ శ్రేణి మార్కులతో పాటు అంటే సెకండ్ క్లాస్లో ఈ యొక్క డిగ్రీ అనేది డిగ్రీ సెకండ్ శ్రేణి మార్కులతో పీజీ పీజీ డిగ్రీ అనేది వీళ్ళ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట సో దీనికి సంబంధించిన విషయాలు కూడా చూసుకున్నట్లయితే కనీసం ఏడాది అనుభవం ఉన్నవారు వీరికి ప్రాధాన్యత ఉంటుందన్నమాట ఎంపిక చూసుకున్నట్లయితే అకాడమిక్ ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఆన్లైన్ సెలెక్టెడ్ టెస్ట్ నిర్వహించి అందులో ప్రధానంగా ఎస్ఏ రైటింగ్ ఇంటర్వ్యూలు ఉంటాయన్నమాట సో ఇందులో అర్హత పొందిన వరకు మెరిట్ ప్రకారం ఈ యొక్క అడ్మిషన్ అనేది ఇస్తారంట సో ముఖ్యాంశాలు చూసుకుంటే ఈ యొక్క కోర్స్ ఫీజు ఓకే సిఎఫ్ఓ సంస్థ అభ్యర్థులకైతే మనకి పంతొమ్మిది వేల ఐదు వందలు ఉంటుందంట రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థులకి అయితే ఆరు వేలు ఉంటుందంట కోర్స్ ఫీజు సో ప్రైవేట్ అభ్యర్థులకైతే ముప్పై వేల వరకు ఉంటుందంట తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకైతే కేటాయించిన క్యాంపస్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్లో అయితే ఇది అందుబాటులో ఉందన్నమాట సో దరఖాస్తులు చివరి తేదీ నవంబర్ సిక్స్ అన్నారు అదేవిధంగా దీనికి సంబంధించి వెబ్సైట్ ఎన్సీఆర్టీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఇవ్వడం జరిగింది సో కంప్లీట్ వివరాల కోసం ఈ యొక్క వెబ్సైట్లో మనం సంప్రదించవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఎన్సీఆర్టీలో డిప్లొమా అంటూ వచ్చిన ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరొక అప్డేట్తో మర కలుసుకుందాం థ్యాంక్ యూ